కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు కాంగ్రెస్ తోడో అనే కార్యక్రమంలో మునిగి ఉన్నారు. ఇప్పటికే గులాం నబీ ఆజాద్, కపిల్ సిబ్బల్ వెళ్ళిపోయారు. అంతకుముందు జ్యోతిరాదిత్య సింధియా లాంటి లీడర్లు వెళ్ళిపోయారు. సో కాంగ్రెస్ తోడో కార్యక్రమంలో ఈ G23గా పిలువబడేటువంటి పెద్దలు వీళ్ళందరూ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బ్రహ్మాండంగా పదవులు అనుభవించి పలుకుబడి ప్రజల్లో ఉన్నా లేకపోయినా సోనియా కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యంతో కూటమిలో భాగమై లాభం పొందిన పెద్ద మనుషులంతా సడన్గా కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం లేదు, కాంగ్రెస్ పార్టీలో కోటరీ ఉంది ఇని కహానీలంతా చెప్తూ కాంగ్రెస్ తోడో కార్యక్రమంలో ఉన్నారు. ఈ సమయంలో రాహుల్ గాంధీ భారత్ జోడో కార్యక్రమం అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. సో రాహుల్ గాంధీ ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి కావటానికి అధికారం కోసం మొదలుపెట్టారని ఆరోపించే వారికి కాంగ్రెస్ శ్రేణుల దగ్గర ఒక పవర్ఫుల్ సమాధానం ఉంది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటే ఇంత కష్టపడి 3,750 కిలోమీటర్ల పాదయాత్ర చేయాల్సిన అవసరం లేదు కదా. రాహుల్ గాంధీ కావాలనుకుంటే 2009లోనన్నా 2004లో కూడా ప్రధానమంత్రి అయ్యేవారు. ఇంకా తెలివిగా కావాలనుకుంటే 2012-13 ఆ ప్రాంతంలో ఎకానమీ దెబ్బతింటూ అనేక కుంభకోణాలు మన్మోహన్ సింగ్ సెకండ్ టర్మ్లో వస్తున్న సమయంలో కనుక కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ను డంప్ చేసి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేసి ఉంటే అటు యాంటీ ఇన్కంబెన్సీ ప్రజా వ్యతిరేకతను బయటపడటానికి ఉపయోగపడేది, రాహుల్ గాంధీ కూడా ఉపయోగపడేది. అందువల్ల ప్రధానమంత్రి పదవి కొరకే ఆయన పాదయాత్ర లాంటి ఒక కష్టమైన పనిని ఎంచుకున్నాడు అని ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే ప్రధానమంత్రి కావాలంటే చాలా సులభంగా అయ్యేవాడు, కేంద్ర మంత్రి కావాలన్నా ఏది కావాలన్నా కాంగ్రెస్ పార్టీలో అయ్యే అవకాశం ఉండే. అయినా ప్రధానమంత్రులు ఆయనకి కొత్తగా తండ్రి ప్రధానమంత్రి, నానమ్మ ప్రధానమంత్రి, ముత్తాత ప్రధానమంత్రి, ప్రధానమంత్రులు కొత్తగా చూసిన కుటుంబం ఏం కాదు కదది. సో అందువల్ల రాహుల్ గాంధీ పైన కంప్లైంట్ ఏంటంటే పవర్ హంగ్రీ అన్న కంప్లైంట్ కాదు. చాలామంది రాజకీయ నాయకుల పైన పవర్ హంగ్రీ అనే కంప్లైంట్ ఉంటుంది. ఈయనకు అసలు పవర్ అనే అపడైటే లేదు, ఆకలి లేదు ఈయనకు, అధికారం అనే ఆకలి లేదు అన్నది కదా ఈయన మీద కంప్లైంట్. అధికారం అనే ఆకలి లేకపోవడం వల్ల వచ్చిన సమస్య ఇది. అందువల్ల ఇవాళ పవర్ హంగ్రీతో పాదయాత్ర చేస్తున్నాడు అని ఆరోపణ కాంగ్రెస్ రాహుల్ గాంధీపై చేయలేం. కానీ అదే సమయంలో ఈ కాంగ్రెస్ విమర్శకుల నుంచి వస్తున్న వాదన మొదలు భారత్ జోడో కాదు కాంగ్రెస్ జోడో అనే కార్యక్రమాన్ని మొదలు పెడితే రాహుల్ గాంధీకి ఉపయోగం, కాంగ్రెస్లో నేతలు వెళ్ళిపోతున్నారని బీజేపీ అటాక్. అయితే దానికి శశి థరూర్ ఆల్రెడీ సమాధానం చెప్పారు. భారత్ జోడో కార్యక్రమాన్ని కనుక విజయవంతంగా నిర్వహిస్తే కాంగ్రెస్ జోడో ఆటోమేటిక్గా అవుతుంది అని. సో ఎప్పుడు విభేదాలు ఎక్కువైతాయంటే పని లేనప్పుడు, బాగా యాక్టివిటీ ఉంటే ఆటోమేటిక్గా పని మనుషులు ఐక్యం చేస్తుంది. ఇప్పుడు భారత్ జోడో కార్యక్రమంలో పాల్గొనే కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయినా రేవంత్ రెడ్డి అయినా జోడో కావాల్సిందే. సో వాళ్ళు నేను ఒకరు తోడో అంటే ఇంకొకరు జోడో అనరాదు కదా. ఇప్పుడు తెలంగాణలో రాహుల్ గాంధీ యాత్ర జరుపుతున్న సమయంలో జగ్గారెడ్డి రేవంత్ రెడ్డి అయినా కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి అయినా ఇంకొకరు హనుమంతరావు రేవంత్ రెడ్డి అయినా అందరూ కలిసి జోడో కావాల్సిందే. అందువల్ల డెఫినెట్గా భారత్ జోడో కాంగ్రెస్ జోడోకు కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. మూడోది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఈ భారత్ జోడో కార్యక్రమాన్ని ఒక కీలక సందర్భంలో చేస్తోంది. లోక్సభలో కాంగ్రెస్ సీట్లు తగ్గుతున్నాయి, రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోతున్నది, గెలిచిన రాష్ట్రాలకు కూడా బీజేపీ తీసుకెళ్ళిపోతుంది, కర్ణాటక మధ్యప్రదేశ్ ఇందుకు ఉదాహరణ. సో ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ బీజేపీ పట్ల వ్యతిరేకత కూడా కాంగ్రెస్ సొమ్ము చేసుకోలేకపోతుంది. అది పంజాబ్లో కానీ ఇతర రాష్ట్రాల్లో మనం చూసాం. కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ఆ ప్రాంతీయ పార్టీలు ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి పుట్టుకొస్తున్నాయి. రాహుల్ గాంధీ నాయకత్వం ఎఫికసీ పైన తీవ్రమైన ప్రశ్నలు ముందుకొస్తున్నాయి. అసలు గాంధీ కుటుంబం కాంగ్రెస్తో ఉండాలా, కాంగ్రెస్ నాయకత్వంలో ఉండాలా లేదా అనే చర్చ మొదలైన దశ. ఈ ప్రశ్నలన్నిటికీ ఆన్సర్ భారత్ జోడోలో ఒకవేళ సక్సెస్ అయితే దొరుకుతుంది. అందువల్ల ఒక రకంగా రాహుల్ గాంధీకి ఈ కార్యక్రమం చావరేవ లాంటిది. ఇది సక్సెస్ అయితే ఇప్పుడు కాంగ్రెస్ పైన, రాహుల్ గాంధీ నాయకత్వం పైన తోడో బ్యాచ్ లేవనెత్తుతున్న ప్రశ్నలు కానీ, ప్రత్యర్థులు లేవనెత్తుతున్న ప్రశ్నలకు కానీ రాహుల్ గాంధీ ఈ పాదయాత్ర సమాధానం చెప్తుంది. ఫెయిల్ అయిందనుకోండి, సో వీరి విమర్శలకు మరింత బలం చేకూరుతుంది. కాంగ్రెస్ సామర్థ్యం పైన, రాహుల్ గాంధీ నాయకత్వ ఎబిలిటీస్ పైన
తీవ్రమైన ప్రశ్నలు మాత్రమే ఎదురవుతాయి. అందువల్ల భారత్ జోడో కార్యక్రమం ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి కూడా ఒక పరీక్షగా మారిపోతున్నాయి.